బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసారెడ్డి చేసిన ఆరోపణలను మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు తీవ్రంగా ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా పులివెందుల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అరటికేలను తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఈ మహిళా సంఘాల ద్వారా లేదా గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు అమ్మాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఇక్కడ రైతుల్ని గాలికూటుదిలేసిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ తోటల్లోనే రైతులు అరటి ముగ్గి కుళ్ళిపోయే దశలో ఉంటే దాన్ని ఏం చేసుకోవాలో తెలియక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే ఈ రెండు జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో అగమ్య గోచరంగా ఉంది. కేవలం ముఖ్యమంత్రి ఒక్క కడప జిల్లాకి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ఈ పశ్చిమ లేదా కృష్ణ తూర్పు గోదావరి గాని కడపకి బయట ఉన్న జిల్లాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో పండించిన పంటల మీద ఓ ప్రధానమైన శ్రద్ధను పెట్టవలసిన అవసరం ప్రభుత్వానికి లేదని నేను డిమాండ్ చేస్తూ తక్షణం స్థానికంగా ఎన్నికైన ఈ జిల్లాల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రాంత రైతాంగానికి సంబంధించిన అరటి ఉత్పత్తుల్ని మన ప్రాంతంలో మార్కెట్ యార్డుల నుంచి ఖచ్చితంగా అమ్ముడయ్యే విధంగా చర్యలు తీసుకోవాలా. ఇక్కడికి ఏదైతే కడప జిల్లా నుంచి వచ్చే అరటిని మిగిలిన ప్రాంతాలకి వాటిని పంపడం ద్వారా ఆ రైతాంగాన్ని ఆదుకుంటమే కాకుండా